ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. నీతిమంతుల్ని కదిలించాలని, నీతిమంతుల్ని ఇబ్బంది పెట్టాలని, నీతిమంతుల్ని తొలగించాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదిగో దేవుడు స్పష్టమైనటువంటి మాట ఇక్కడ తెలియజేస్తున్నారు. నీతిమంతుడు ఎన్నడు కదిలింపబడడు. దేవుడే స్థిరపరిస్తే ఎవరూ పికిలింపలేరు, ఎవరూ తొలగించలేరు. ఒకవేళ నీ జీవితంలో ఎవరైనా నేను తొలగించాలని, నీకు కీడు చేయాలని నీ మీద పగబడుతున్నారా? నీకున్నటువంటి స్థానాన్ని, నీకున్నటువంటి అధికారాన్ని, నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారా? నీతిగా జీవించినప్పుడు ఎవ్వరు నిన్ను కదిలించలేరు. సియోను కొండవలే నువ్వు స్థిరంగా ఉంటావు. నీతి యథార్థత ఎప్పటికీ నిలుస్తుంది. ఒకవేళ మనుషుల దృష్టిలో నీతిగా జీవించడం వెరితనంగా ఉంటుందేమో, కానీ దేవుడు నీతిమంతుల్ని బలంగా తయారు చేస్తాడు. వాళ్ళని ఎవ్వరూ కదిలించలేరు, ఎందుకంటే నీతిమంతుల పక్షంగా దేవుడు ఉంటాడు గనుక. బైబిల్లో చాలామంది భక్తులు ఈ విధంగానే దేవుని కొరకు ఎదురు చూసి నీతిని కలిగి వారి జీవితంలో స్థిరంగా బలంగా నిలవగలిగారు. వారిని ఎవరు కదిలించలేకపోయారు. హామాన్ అనేవాడు మొర్దకాయని కదిలించాలనుకున్నాడు, చంపేయాలనుకున్నాడు, అతడు లేకుండా చేయాలనుకున్నాడు, అసలు అతని జాతి పేరే వినబడకూడదు అనుకున్నాడు. మరి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ప్రధానమంత్రి కాబట్టి చాలా ఈజీగా సునాయాసంగా మొర్దకాయ విషయంలో అతడు కార్యం చేయొచ్చు, కానీ అతడు చేయలేకపోయాడు. దేవుడు ఇంటర్ఫీర్ అయ్యాడు, మొర్దకాయని దేవుడు కాపాడాడు. రాజుకు సహితం నిద్ర పట్టకుండా చేసి మొర్దకాయ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఏ హామానైతే మొర్దకాయని తొలగించాలనుకున్నాడో అతనే అడ్రస్ లేకుండా అయిపోయాడు. మొర్దకాయని ఎవరు కదిలించలేకపోయారు. సరికదా, ప్రధానమంత్రి స్థానానికి ఎదిగిపోయాడు. నిన్ను కూడా దేవుడు ఆ విధంగా చేస్తాడు. నీతిని వదిలిపెట్టద్దు, యథార్థతను వదిలిపెట్టద్దు, భక్తి జీవితాన్ని వదిలిపెట్టద్దు, దేవుని దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు. దేవుని మహిమ కొరకు జీవించు.